మిస్టిక్ లైబ్రేషన్ న్యూమరాలజీ. మృగశిర నక్షత్రంలో అమ్మాయి పుడితే కష్టాలు అనేది జనరల్గా చెప్తూ ఉంటారండి. కారణం ఏమిటి? మృగశిరలో అబ్బాయి పుడితే అంతగా ఆనందపడరు. కారణం ఏమిటి? అసలు దీన్ని మనం మృగశిర అంటామా అండి, లేకపోతే మృగశీర్ష అనాలా? యాక్చువల్గా దీన్ని మృగశీర్ష అంటాం. మృగశిర అనేది మనకి మాసం పేరు, లేకపోతే ఒక ఇండికేషన్ వచ్చినప్పుడు మార్గశిరం కదండి, అలాగే ఇది మృగ శీర్షం. అంటే జింకకి ఉన్నటువంటి లక్షణాలు, అదురు బెదురు చూపులు, మనం తెలివైన వాళ్ళం కాదు అనేటటువంటి ఒక ఇండికేషను, ప్రతిదానికి భయపడిపోవటం, పరిగెట్టాలి అంటే కళ్ళు మూసుకుని గుడ్డిగా పరిగెట్టేసేయటం, దేన్నో దాన్ని కొట్టేసేయటం, ఈ లక్షణాలన్నీ ఉంటాయండి. అన్నిటినీ మించి మనం దీన్ని స్ట్రైట్ ఫార్వర్డ్గా స్టైల్గా ఒక మాట అనాలి అంటే యాంగ్జైటీ. అర్థమైందండి? దేనికో ఒకదానికి వెతుక్కోవడం, దేనికోసమో అన్వేషణ సాగించటం మృగశీర్షం యొక్క లక్షణాలు. అందుకే మృగశీర్షంలో అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా ఇవన్నీ గుర్తుపెట్టేసేసుకుని చాలా బాధపడిపోతుంటారు. అటువంటప్పుడు మరి నక్షత్ర పాదం తాలూకు అక్షరాలని మనం ఎందుకు పెట్టుకోవాలి? ఖచ్చితంగా ఎందుకు పెట్టుకోవాలి? మరి ఉన్నాయి కదండి జింకలాంటి బెదురు చూపులు, జింకలాగా భయపడే మనస్తత్వం, సరిగ్గా వెళ్ళెళ్ళి అపాయానికి ఎదురు దూరిపోవటం, ఇవన్నీ ఉన్నాయి కదండి. ఎందుకు పెట్టుకోవాలి అంటే నక్షత్ర పాదాలకి అక్షరాలు ఇచ్చారు కాబట్టి పెట్టుకోండి. అఫ్ కోర్స్ లెటర్స్ కూడా మీకు బాగానే ఉన్నాయండి. వే, అర్థమైందండి? దీంట్లో రెండు ఉంటాయి, విఏఈ ఉంది, విఈ కూడా ఉంది. ఆ తర్వాత రెండో పాదం ఓ, చాలా తక్కువ పేర్లు వస్తాయండి ఓతోటి, ఉన్న ఒకటి రెండు తెగ వాడేస్తూ ఉంటాం మనము. ఆ తర్వాత మీకు కా. ఇప్పుడు నాకు చెప్పండి, మృగశీర్షం యొక్క మొట్టమొదటి పాదంలో పుట్టిన వ్యక్తికి మనం కా ఇవ్వచ్చా? మరి ఎందుకు మనము పేపర్ మీద దగ్గరగా వే ఓ కాకి అని నాలుగు అక్షరాలు రాస్తారండి? అర్థమైంది కదండి. తర్వాత కా అనే అక్షరంతో మాత్రమే మూడవ పాదం మొదలైనప్పుడు కాతోటే ఉండాలి కదండి, కే ఒక్కటి ఉంటే సరిపోతుందా? ఇక్కడ ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, ఎవరి లెక్కలు వాళ్ళవి. నేను ఒక లెక్క చెప్తానండి, పాదం అంటే పాదం అక్షరమే పెట్టండి, కుదరకపోతే నక్షత్రాన్ని తీసేసేయండి. జన్మనామం ఏదో ఆ టైంకి ఒక నిమిషం అలా అనుకుని వదిలేసి వ్యవహార నామం మాత్రం డేట్ ఆఫ్ బర్త్లో ఏవైతే ఉంటాయో అవి పెట్టుకుంటే చాలా పనికి వస్తుంది. సో మృగశీర్షం యొక్క లక్షణం ఏమిటి అంటే మృగం లాంటి లక్షణాలు. మృగం మంచిది అవుతుందా లేకపోతే మృగం చెడ్డది కూడా ఉంటుందా? మృగశీర్షం అంటే తల మీద కొమ్ము ఉండడమా, అంటే అహంకారం మన తలకెక్కుతుందని అర్థమా? మృగశీర్షం అర్థం వేటాడటమా, వేటాడబడటమా? జింకలాంటి లక్షణాలు మనందరికీ తెలిసినవేనండి. పోలికలు ఉపమానాలు ఇవన్నీ పక్కన పెట్టేసేస్తే యాంగ్జైటీ ఉంటుంది అనేది కాస్త సర్వసాధారణం. సో దానివల్ల చేసిన పనినే చేయటం, చేసామా లేదా చూసుకోవటం, ఈ పని అవుతుందా లేదా అని అనుకోవటం, చదువుకునేటప్పుడు ఈ స్టడీస్ని కంప్లీట్ చేయగలనా, నా వల్ల అవుతుందా, ఇలాంటి రకరకాల సెన్స్ లేనటువంటివన్నీ కూడా మన బ్రెయిన్లోకి దూరిపోతూ ఉంటాయి. కాబట్టి వే అంటే వేద, వేద రెండు తేడాలేవండి, వేద బాధ, వేద ఉత్తమమైన ఉత్కృష్టమైన. అర్థమైంది కదండి? సో వేద అని రావటం కుదరదు, వేద రావటం మంచిది. అక్కడ హెచ్ అనే అక్షరానికి ఎంత ఇంపార్టెన్స్ పడిపోతుంది. ఓతోటి ఎన్ని వస్తాయి, కాతోటి ఎన్ని వస్తాయి, కీతోటి ఎన్ని వస్తాయి, ఏ పేరు వస్తే అది పెట్టుకోవాలండి. పెద్దగా సెలెక్షన్ ఏముంటుందండి అక్కడ మీకు? కాతోటి కార్తీక్, అమ్మాయికైతే కావ్య, కార్తీక, కార్తికేయ ఇవే వస్తాయి, వేరేవైతే రావు. సో లిమిటెడ్గా పేర్లు దొరకటం మాత్రం నక్షత్రంలో కామన్ అండి. వేరేస్ డేట్ ఆఫ్ బర్త్లో పేర్లు దొరకటం వాస్ట్గా ఉంటుంది మీకు. మీకు ఇంగ్లీష్లో ఉన్న 26 అక్షరాల్లో పవర్ఫుల్గా ఉన్న అక్షరాలు వీటికి సరిపోవచ్చు. కాబట్టి మృగశిర అంటూ మనం శీర్షాన్ని తీసేసి మృగశిరని పెట్టినప్పుడు మీన లక్షణాలు కూడా రావచ్చు, లేదా
మనం తెలుగులో ఏదో అంటామండి, అచ్చోసిన ఆంబోతో ఏదో ఉంటుంది. అలా కూడా కావచ్చు. అంటే ఏమిటండి, జులై తిరుగుళ్ళు తిరగటం, టైంని వేస్ట్ చేయడం, చదవాల్సినప్పుడు చదవకపోవటం, ఈ లక్షణాలు కూడా దీంట్లోనే ఇన్పుట్ చేసేస్తే రేపు పొద్దున్న ఏ తల్లిదండ్రులు కూడా మృగ శీర్షంలో నాకు పిల్లలొద్దు అంటారనమాట. కానీ ఇవన్నీ మన చేతిలో లేవండి. పిల్లలు ఏ నక్షత్రంలో పుట్టాలి మన చేతుల్లో ఉంటుందా? లేదు. కాబట్టి అక్కడ మనం లెక్క వేయాల్సి వస్తుంది. లెక్క ఎప్పుడు వేయము? ఆ పేరు మనకి అటాచ్ అవుతుందా లేదా అని చూసుకోకుండా ఏది పడితే అది పేరు పెట్టుకునేటప్పుడు ఏది లెక్క వేయదండి. బట్ ప్రతిదీ లెక్క ప్రకారం పెట్టుకోవాలన్నప్పుడు ప్రతి పాయింట్ ఇక్కడ కౌంట్ అవుతుంది. అర్థమైంది కదండి. సో కొన్ని కొన్ని ఇండికేషన్స్ని, ఉపమానాల్ని మన దృష్టిలో పెట్టుకుని మృగశిర నక్షత్రం ఆరు మృగశీర్షంలో మాకు అబ్బాయి పుట్టాయండి కలిసి రాలేదని బాధపడటం తల్లిదండ్రులు చేసే పొరపాటు. మృగశీర్షంలో అమ్మాయి పుట్టింది కాబట్టి రేపొద్దున ఈ అమ్మాయి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది అని బాధపడటం కూడా, అది కూడా ఒక తప్పే. మనం మార్చుకోవాలి అండి. అర్థమైంది కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.